మహబూబ్ నగర్ జిల్లాలోనే ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టుకు గంటగంటకు వరద ఉధృతి పెరుగుతుంది. దీంతో 41 గేట్లు ఎత్తివేసి 2,05,000 క్యూసెక్ల నీటిని దిగువకు వదులుతున్నారు. శ్రీశైలం వైపు కృష్ణమ్మ పరవలు తొక్కుతూ ప్రవహిస్తుంది. ఎగువన కురుస్తున్న భారీ వర్షాలకు ఆల్మట్టి నారాయణపూర్ ప్రాజెక్టుల నుంచి కృష్ణమ్మ జూరాలకు వరద వచ్చి చేరుతుంది. నది పరివాహక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు అధికారులు. శ్రీశైలం జలాశయానికి భారీగా వరద నీరు పెరుగుతుంది. ప్రాజెక్టుకు 350,341 క్యూసెక్ల ఇన్ఫ్లో కొనసాగుతుంది. 10 గేట్లు ఎత్తి నీటిని దిగువన విడుదల చేస్తున్నారు. కుడి ఎడమ జలవిద్యుత్ కేంద్రంలో కరెంట్ ఉత్పత్తి కొనసాగుతుంది. ప్రాజెక్ట్ పూర్తి స్థాయి నీటి మట్టం 885 అడుగులకు గాను ప్రస్తుతం 884.8 అడుగులు ఉంది. దిగువ ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేశారు అధికారులు. మరోవైపు శ్రీశైలం ఆలయం పరిసర ప్రాంతాల్లో వర్షం కురవడంతో భక్తులు ఇబ్బందులు పడుతున్నారు. నల్గొండ జిల్లాలో నాగార్జున సాగర్ ప్రాజెక్టు 20 గేట్లు ఎత్తి నీటిని దిగువకు వదులుతున్నారు. ప్రాజెక్టులోకి ఇన్ఫ్లో 314,293 క్యూసెక్లు వస్తుంది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 590 అడుగులకు గాను ప్రస్తుతం 589.30 అడుగుల నీటి మట్టం ఉంది. అవుట్లో 337,961 క్యూసెక్ల నీటిని విడుదల చేస్తున్నారు. పరివాహక ప్రాంత ప్రజలను అప్రమత్తం చేశారు అధికారులు.